మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ పండగ అని వస్తుంది కనుమ పండగ రోజు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇంటి ముందు రథం ముగ్గు వెయ్యాలి రథం ముగ్గు వేస్తే ఇంటి ముందు దేవతలు ప్రవేశిస్తారు అని గుర్తు మన ఇంటి ముందు రథం వేయాలి రథం వేసి కనుమ పండగ రోజున మకర సంక్రాంతి రోజున మకర రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు మన ఇంట్లోకి వచ్చి ఆరోగ్యాన్ని కలిగిస్తే సూర్యుడు వస్తే సూర్యనారాయణుడు ఆదిదేవుడు ఆదిత్యుడు కాబట్టి ఆయనతో పాటు దేవతలు అందరూ వస్తారు వాళ్ళందరూ మన ఇంట్లో పెట్టేటువంటి నైవేద్యాలు స్వీకరిస్తే కనుమ పండగ రోజున మనం చేయాల్సిన పని ఏమిటంటే తెల్లారకుండగా ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ రథానికి ఒక తాడులాగా వేసి ముగ్గుతోటి పక్క వాళ్ళ ఇంటికి కలిపేయాలి వాళ్ళేం చేస్తారు మన రథం ముగ్గు వాళ్ళ తాడు కలిపేసాం కదా వాళ్ళ తాడుని ఆపక్కింటి వాళ్ళకి కలిపేస్తారు అంటే అందరూ తలో చెయ్యి వేసి జగన్నాథరథాన్ని ఊరు చివరి వరకు పంపించినట్లే ఈ కనుమ పండగ రోజున మనం ఏం చెయ్యాలి అంటే ఖచ్చితముగా తలస్నానం చెయ్యాలి అసలు పండగంటేనే అంటేనే చెయ్యాలనుకోండి ఆ కనుమ పండగ రోజు కూడా చేయాల్సిందే చాలామంది మాఘమాసంలో రథసప్తమి రోజున మాత్రమే జిల్లేడాకు పెట్టుకుని ఒక రేగపండు పెట్టుకుని నైవేద్యం చేస్తారు స్నానం చేస్తారు కదా కనుమ పండగ రోజున కూడా తల మీద మీరు ఇది పెట్టుకుని స్నానం చేయాలి జిల్లేడాకు ఒక రేగపండు పెట్టుకుని స్నానం చేయాలి కనుమ పండగ రోజు రథసప్తమి రోజు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఆదిత్యాయ అంటారు సంక్రాంతి పండుగ ఎందువల్ల వచ్చింది మన చంద్రమానానికి సంబంధించిన పండగ కాదు ఇది సౌరమాన పండుగ అందు గురించి మీకు చంద్రమానానికి సంబంధించినటువంటి పండగలన్నీ కూడా మనకి ఓసారి వినాయక చవితి సెప్టెంబర్లో వస్తే ఒకసారి అక్టోబర్లో వస్తుంది ఒకసారి శివరాత్రి మార్చిలో వస్తే ఒకసారి ఫిబ్రవరిలో వస్తుంది కానీ సౌరమాన పండగలు మాత్రం ఖచ్చితంగా జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను లేకపోతే పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు అంతే తప్ప ఇంకే డేట్లు మారవవి అందుకని సౌరమానం కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి పండగ కాబట్టి సూర్యుడు మకరంలో ప్రవేశించేటువంటి పండగ కాబట్టి ఆ సమయంలో కనుమ పండగ రోజున మనం అర్క సమితం ఆదిత్యాయ సూర్యుడికి ఇష్టమైనటువంటి సమిత ఏదయ్యా అంటే జిల్లేడు సమిత జిల్లేడు ఆకు జిల్లేడు పుష్పం కనుమ పండగ రోజున మనం జిల్లేడు పుష్పాలు దేవుడి దగ్గర పెట్టాలి దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజ చేసి జిల్లేడు ఆకు తల మీద పెట్టుకుని దాంట్లో ఒక రేగిపండు పండు పెట్టుకుని తల స్నానం చేయాలి కనుమ పండగ రోజున కాకి అయినా సరే స్నానము చేసిన తర్వాతే పచ్చి మంచినీళ్ళని ముట్టుకోమని శాస్త్రం కనుమ పండగ రోజున లేచిపోయి కాఫీ ఇచ్చేసి కాఫీ తాగి స్నానానికి వెళ్తాను అనకూడదు కనుమ పండగ రోజు స్నానం చేసిన తర్వాతే కాఫీ అయినా మంచినీళ్ళు అయినా సరే ఎందుకంటే కనుమ పండగ రోజు కాకైనా సరే స్నానం చేసి తీరాల్సిందే మీరు గమనించిన కనుమ పండగ వచ్చేటప్పటికి మీకు పల్లెటూళ్ళలో ఉంటే అక్కడ నీటి చలమల దగ్గర వాటి దగ్గర కాకులు స్నానం చేస్తూ ఉంటాయి ఉత్తిరోజులో చేయ స్నానం కనుమ పండగ రోజు చేస్తాయి ఎందుకు చేస్తాయి వాటికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు సంవత్సరానికి ఒక్కసారి చేస్తుంది కాకి స్నానం అది కనుమ స్నానం కనుమ పండగ రోజు చేస్తుంది అందుకని కనుమ పండగ రోజును చక్కగా జిల్లేడు ఆకు రేగి పండుగ పెట్టుకుని తలస్నానం చేసిన తర్వాత ఆ రోజు కనుమ రోజు మినుమ తినమని శాస్త్రం కనుమ పండగ రోజు మినపగారెలు చెయ్యాలి దేవతకి నైవేద్యం పెట్టాలి మనం భోగి పండగ రోజున లక్ష్మీదేవికి పాయసం వండి పెట్టాం అవునా ఈ మకర సంక్రాంతి రోజున మనం మకర సంక్రాంతి రోజు పెట్టినటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుల దేవతకి చెప్పాను కనుమ పండగ రోజు మనం చేసేటటువంటి నైవేద్యాలు గ్రామ దేవతకి చెందుతాయి అందుకని గ్రామ దేవతలకి మాంసం వండి పెట్టమని శాస్త్రం కానీ అలాగని చెప్పి మాంసం వండి పెట్టమని లేదు ఇనుము ఇనుముతో సమానమైనటువంటిది మినుము ఇంటికి ఇనుము ఒంటికి మినుము అని శాస్త్రం ఇంటికి ఇనుము వేసి మంచి 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 ఊసలు వేసి కడితే ఇల్లు ఎంత బలంగా ఉంటుందో ఇంటికి ఇనుము ఒంటికి మినుము మినపగారెలు చేసి గ్రామ దేవతకి నైవేద్యం చూపించిన తర్వాత ఆ రోజు మినుము తినమంటారు మనకి కనుమ రోజున కొంతమంది మాంసాహారం తినేటటువంటి ఆచారం ఉన్నప్పటికీ కూడా కనుమ రోజు చాలామంది అసలు శాకాహారమే తీసుకుంటారు కనుమ అయిపోయిన తర్వాత రోజు ముక్కనుమ అని ముక్కనుమ రోజున ఆ రోజున వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం మాంసాహారం తినేటటువంటిది ఉంది కానీ మనకి కనుమ వరకే లెక్క కాబట్టి కనుమ పండగ రోజున మినుముతో చేసినటువంటి గారెలు కనుక నైవేద్యం పెట్టారంటే గ్రామదేవత అనుగ్రహిస్తుంది దేవత అనుగ్రహించడం అంటే లక్ష్మీదేవి అనుగ్రహించడమే గ్రామ దేవత మిమ్మల్ని అనుగ్రహించింది అంటే ఇక మీకు తిరుగులేదు మీరు ప్రపంచంలో ఏ మూలకెళ్ళండి మీ గ్రామదేవత మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది అందుకు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి తనతో పాటు అడవులకి తీసుకెళ్తూ ఒక మాట అంటాడు రామచంద్ర లక్ష్మణ అదుగో మీ యొక్క అయోధ్యాపుర గ్రామ దేవత కనబడుతోంది ఆవిడ ఆవిడికి నమస్కారం చేసుకోండి ఎప్పుడైనా ఎవరైనా ఊరి నుంచి బయటకు వెళ్ళే ముందు గ్రామ దేవత దర్శనము చేసుకుని నమస్కారము చేసుకుని ఊరికి బయలుదేరారంటే మధ్యలో ఎటువంటి ప్రమాదాలున్నా సరే తప్పిపోతాయి చివరికి గండం ఉన్నా సరే ఒక వ్యక్తికి గండం ఉంది వాడు ఫలానా రోజు చనిపోవాలి ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలి వాహన ప్రమాదంలో కానీ వాడేం చేశాడు వెళ్తూ గ్రామ గ్రామదేవతకు దండం పెట్టుకెళ్ళాడు దేవతకు దండం పెడితే అర్థం ఏంటి తెలుసు అమ్మా మళ్ళీ నేను వచ్చి మళ్ళీ నీకు దండం పెట్టు ఒక దండంతో సరిపోతుంది వెళ్ళేటప్పుడు దండం పెడితే గ్రామ దేవత చూసుకుంటే ఒరే మళ్ళీ రా మళ్ళీ నాకు దండం పెట్టి వెళ్ళి ఊళ్ళోకి ఉంటుంది కాబట్టి ఒక్కసారి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళాడు అప్పుడు ఏమవుతుంది అక్కడ వాహన ప్రమాదం ఉన్నా సరే చిన్న చిన్న దెబ్బలతో బయటపడి మళ్ళీ గ్రామంలోకి గ్రామ దేవతకు దండం పెట్టుకోవాలి ఆవిడ రప్పించుకుంటుంది ప్రాణాలు తీయని పోతవిడ అందుకని రామచంద్ర చూసావుగా మీ యొక్క అయోధ్యాపుర దేవత ఆవిడే అందుకని నమస్కారం చేసుకో గ్రామదేవతకి దేవతకి చేసినటువంటి నమస్కారము గ్రామదేవతకి పెట్టినటువంటి నైవేద్యము ఇవన్నీ కూడా చక్కగా కాపాడతాయి మనిషిని అందుకని ప్రాణగండము లేకుండా కాపాడతాయి నమస్కారం చేసుకో కాబట్టి గ్రామదేవతకి కనుమ రోజున మినపగారెలు వండి కనుక నైవేద్యము పెడితే గ్రామదేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ కనుమ పండగ రోజున మనం రథం ముగ్గు వేసి లాగేటటువంటి సాంప్రదాయం ఉంది సూర్యనారాయణమూర్తే రథంలో వెళ్తాడు ఆయన ఆరూఢం అని చెప్పి అంటాం మనం సప్తాశ్వరథం ఆరోహం ఏడు గుర్రాలని కడతారు సూర్యనారాయణ మూర్తి యొక్క ర రథాన్ని శ్వేతాశ్వరథమారూవడం ఏడు గుర్రాలు ఎలా ఉంటాయి అంటే తెల్లగా మెరిసిపోతాయి ఒక్క నల్ల చుక్క ఉండదు ఒంటి మీద వాటికి మొత్తం తెలిపే ఏడు గుర్రాలు కూడా అటువంటి ఏడు గుర్రాలు గుర్రాలుగా అశ్వాలవి అశ్వానికి గుర్రానికి తేడా ఉంది గుర్రం అంటే మామూలుది అశ్వం అంటే విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటిది అటువంటి ఏడు అశ్వాలు పూంచినటువంటి రథం మీద వెళ్తూ ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి సంకేతముగా మన వాళ్ళు రథాన్ని వేస్తారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి రథాన్ని సూర్యనారాయణమూర్తి కోసం వేసేటప్పుడు రథానికి రెండు చక్రాలు ఎప్పుడూ పెట్టకండి ఒకటే చక్రం ఏకచక్రం రథమారూఢం అంటారు ప్రచండంగా శ్యపాత్మజం సూర్యనారాయణమూర్తి రథానికి రెండు చక్రాలు ఉండవు ఒకటే చక్రం వేయాలి మీరు వేసినటువంటి రథం ముగ్గు కూడా ఒకటే చక్రం వేయండి చాలు రెండు చక్రాలు వేయకండి ఒకటే చక్రం సూర్యుడు యొక్క రథానికి ఏక చక్రం మీద వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఆ రథానికి చక్కగా వేసి వీలైతే కనుక కనుమ పండగ రోజున చిక్కుడు ఆకులు తెచ్చుకోండి మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక చిక్కుడు పాదులు ఉంటే కనుక చిక్కుడుకాయలు తెలుసు కదా మనం తింటాం ఆ కాయల యొక్క ఆకులు ఉంటాయి ఆకులు పట్టుకొచ్చి కొద్దిగా పాయసం వండండి ఉడకబెట్టినటువంటి పాయసాన్ని చక్కగా అంత తీసి ఆకులో వేసి మీరు నైవేద్యం సూర్యనారాయణ మృతికి ఎండలో పెట్టేసి చూపించండి సూర్యనారాయణ ప్రభు అని ఇప్పుడంటే మనం మర్చిపోయాం కానీ మా చిన్నతనంలో పాపం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ అంటూ చక్కగా పెద్దవాళ్ళు పాటలు పాడుకుంటూ చేసేవారు సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి కాబట్టి అందుకని చిక్కుడాకులు అంత పాయసాన్ని వేసి చక్కగా సూర్యనారాయణ మూర్తికి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెడితే సూర్యుడు అనుగ్రహిస్తాడు కనుమ పండగ యొక్క విశేషాన్ని మీకు కలిగిస్తాడు